హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను అందరికీ ఎంతో ఇష్టమైన సాంబార్ని టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు, అలాగే ఇది ఏ విధంగా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం నేను 2 టీ గ్లాసుల కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని కొన్ని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. కందిపప్పులో ప్రోటీన్స్, ఫైబర్, ఫోలిక్ యాసిడ్, బి విటమిన్స్, అలాగే ఫాస్ఫరస్, మెగ్నీషియం మరియు పొటాషియం ఉంటాయి. ఇక క్యారెట్, ములక్కాయ, అలాగే వంకాయ, టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను నేను ముందుగానే. కరివేపాకు, అలాగే చింతపండు. చింతపండుని వాష్ చేసేసుకొని కాసేపు నానబెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో పప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, కొంచెం ఆయిల్, పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టుకొని 2-3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోవాలి. కందిపప్పులో ఉండే ఫైబర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేలా చూస్తుంది. పప్పు ఉడికేంత వరకు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్, ఆ వెజిటేబుల్స్ అన్నీ ఒక బౌల్లో వేసుకొని వాష్ చేసేసుకొని పెట్టుకోవాలి. సాంబార్ ఉడికించుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నె తీసుకొని అందులో ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసి స్టవ్ మీద పెట్టాలి. వీటితో పాటు టమాటో, పచ్చిమిర్చి వేసేసి ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసి కొంచెం పసుపు వేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కందిపప్పులో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫాస్ఫరస్ మన బోన్స్, టీత్ స్ట్రాంగ్గా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇందులో ఉండే మెగ్నీషియం కూడా ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి తోడ్పడుతుంది. ఇక పప్పు విజిల్స్ వచ్చేసింది కదా, ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ మూత తీసుకొని పప్పుని ఈ విధంగా మనం గరిటెతో స్మాష్ చేసుకోవాలి, లేకపోతే మిక్స్ కూడా పట్టుకోవచ్చు. పప్పుని స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక చింతపండు నానిపోయింది కదా, ఈ చింతపండు నుంచి జ్యూస్ తీసుకోవాలి. ములక్కాయలో క్యాలరీస్ తక్కువ ఉండి మినరల్స్, విటమిన్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో వీటి వల్ల బ్లడ్లో షుగర్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి తోడ్పడుతుంది. క్యారెట్లో ఎక్కువగా వాటర్ మరియు ఫైబర్ ఉంటుంది. సో వెయిట్ తగ్గడానికి ఇది చాలా సహాయపడుతుంది. చింతపండు రసం తీసుకున్నాం కదా, ఈ చింతపండు రసాన్ని ఉడుకుతున్న వెజిటేబుల్స్లో వేసుకోవాలి. ఈ విధంగా వడబోసి వేసుకుంటే చింతపండులో ఉంటే మట్టి అలాంటివి ఏమీ రాకుండా ఉంటుంది. ఇక ఇప్పుడు మనం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా పప్పు, ఆ పప్పుని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. క్యారెట్లో విటమిన్ ఏతో పాటు విటమిన్ సి, కెరటనాయిడ్స్, పొటాషియం, అలాగే బీటా కెరోటిన్ మరియు యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇందులో ఉండే కెరటనాయిడ్స్ వివిధ రకాల క్యాన్సర్ బారిన పడకుండా హెల్ప్ చేస్తాయి. సాంబార్లో 1 గ్లాస్ వాటర్ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఇందులో రాక్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే కారం,
కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసుకొని మసలు పెట్టుకోవాలి. వంకాయలో ఫైబర్, కాపర్, మ్యాంగనీస్, విటమిన్ బి6 మరియు థయామిన్, వీటితో పాటు విటమిన్స్ మరియు మినరల్స్ కూడా ఉంటాయి. సాంబార్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ ఉడికే వరకు ఇది మసలించుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. వంకాయలో ఉండే యాంతోసైనిన్లు కణితిలో కొత్త రక్తనాళాలు ఏర్పడకుండా వాటిని నిరోధించడం, అలాగే మంటను తగ్గించడం మరియు క్యాన్సర్ కణాలు వ్యాప్తి చెందడానికి సహాయపడే ఎంజైమ్లను నిరోధించడంలో సహాయపడతాయి. ఇక సాంబార్లో ధనియాల పొడి అలాగే మెంతి పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటోస్లో ఎక్కువగా విటమిన్ సి, ఫైబర్, పొటాషియం మరియు కోలిన్ కంటెంట్ ఉంటాయి. ఇవి మన గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. సాంబార్లో వెజిటేబుల్స్ అన్నీ ఉడికాయి కదా, ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సాంబార్ పక్కన పెట్టుకోవాలి. ఇక తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లి, అలాగే కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకొని వేడి చేసుకోవాలి. తాలింపు రెడీ అయిపోయింది కదా, ఇక ఇందులో కొంచెం సాంబార్ పోసుకొని కలుపుకొని ఈ తాలింపుని సాంబార్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో చిక్కగా టేస్టీగా ఉండే సాంబార్ రెడీ అయిపోయినట్లే. సో మన ఈ సాంబార్లో ఎన్నో ప్రోటీన్స్, విటమిన్స్ ఉన్న అన్ని వెజిటేబుల్స్ మనం యూజ్ చేస్తాము కాబట్టి మన శరీరానికి సాంబార్ ఎంతో ఆరోగ్యకరం. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.